హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే తమ్ముళ్ళు, మీకు మన దీనికన్నా ముందు వీడియోలో ప్రోటీన్ పౌడర్ బ్రాండ్ మీరు రిలీజ్ చేయమంటే రిలీజ్ చేశా. అసలు నేను ఈ బ్రాండ్ రిలీజ్ చేయడానికి కారణం మీరే. ఓకేనా, నేను సింపుల్గా డైట్ టిప్స్ అవన్నీ చెప్పుకొని వెళ్తున్నాను, ఏం తినాలి, ఏం తాగాలి, ఏంటి కథ అని. ఓకేనా, అయితే ప్రోటీన్ పౌడర్ ఎలాంటిది యూజ్ చేయాలి, ఏం క్వాలిటీ యూజ్ చేయాలి. ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసే కన్నా మనం ఎగ్స్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అది ప్రతి ఒక్కరితో అవ్వదు, ప్రతి ఒక్కరు ఎఫర్డ్ చేయలేరు. అర్థమైందా అని నేను క్లియర్గా చెప్తే మీరేం చెప్పారు అన్న, అయితే తక్కువ రేట్లో నువ్వే మాకు సజెస్ట్ చేయన్నా, మనకి తక్కువ రేట్లో ద బెస్ట్ ప్రోటీన్ పౌడర్ నువ్వే సజెస్ట్ చేయన్నా అని మీరే కామెంట్స్ పెడితే, పెట్టారు కదా, నేను చెప్పలేదు, అలాగ చూస్తూ 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 ప్రతి ఒక్క వీడియోలో కూడా కామెంట్ వస్తుంది నాకు, అన్న తక్కువ బడ్జెట్లో మంచి ప్రోటీన్ పౌడర్ చెప్పు, మంచి ప్రోటీన్ పౌడర్ చెప్పు అని చెప్తే, అప్పుడు నేను లాస్ట్లో సెర్చ్ చేసి చేసి మన ఇండియన్ ప్రొడక్ట్, బయట ప్రొడక్ట్ కూడా కాదు, మన ఇండియన్ ప్రొడక్ట్ అనమాట, టాప్ 10 ప్రొడక్ట్ ఒక ప్రొడక్ట్ నేను సెర్చ్ చేసి బెస్ట్ ప్రోటీన్ అనమాట అది. ఓకేనా, అది ల్యాప్డోర్ వాళ్ళదే లేదా అండ్ ట్రస్టిఫైడ్, ఈ రెండింటితో అది ఇదే ఉందన్నమాట నేను ఏదైతే చెప్పానో. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ల్యాప్డోర్ అండ్ ట్రస్టిఫైడ్ అనమాట, దాని ద్వారా అది సర్టిఫై అయిన ప్రోటీన్ పౌడర్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. అది నేను కన్ఫర్మ్ చేసి తక్కువ రేట్లో మీకు దింపే అనమాట. దింపితే మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది వచ్చి, అన్నా నువ్వే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయొద్దన్నావు, ఇప్పుడు ఏమొచ్చి నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు, ఇప్పుడు ఏమొచ్చి నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, రెండేసి మాటలు నువ్వే అంటున్నావు, ఒకసారి ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయొద్దని చెప్పావు, ఇంకోసారి ఏమొచ్చి ప్రోటీన్ పౌడర్ కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని కూడా నువ్వే చెప్తున్నావు అని కొంతమంది చెప్తున్నారనమాట. వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, నాది కంప్లీట్ వీడియోస్ ఒకసారి వెళ్ళి మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. నేను ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయకండి, ప్రోటీన్ పౌడర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది, ప్రోటీన్ పౌడర్ వల్ల హెల్త్ ఏదైనా ప్రాబ్లం అవుద్ది అని నేను ఒక్క మాట కూడా నేను ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. నేను ఏం చెప్పానంటే, ప్రోటీన్ పౌడర్ మీరు ఎఫెక్ట్ చేయలేదు, ఎక్కువ రేట్లో ఉంటుంది, ఓకేనా, దాని బదులు చికెన్ అండ్ ఎగ్ యూజ్ చేయండి అని చెప్పాను అంతవరకే. ఇంకోటి ఏం చెప్పా, ఎవరైతే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తున్నారో బెస్ట్, అది ఎంత బెస్ట్ అంటే, మనం ఇంట్లో హార్లిక్స్, బోర్మిటా, బూస్ట్ అవన్నీ తాగుతుంటాం కదా పాలల్లో మిక్స్ చేసుకొని, దానికన్నా 200% బెటర్ ప్రోటీన్ పౌడర్ అని చెప్పా, కానీ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయకండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తాయి నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే మీరు తక్కువ రేట్లో దొరుకుతుంది, చీప్ బ్రాండ్ దొరుకుతుంది, అటువంటివి యూజ్ చేశారనుకోండి అప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. నేను చెప్పిన బ్రాండ్ ఏంటంటే రేటు కూడా తక్కువ ఉంటుంది, అది కంప్లీట్లీ సర్టిఫైడ్ ప్రోటీన్ అనమాట. అందుకోసం నేను దింపా. ఇప్పుడు మీ గురించి నేను దింపుతున్నానంటే నా మాట విని మీరు అందరూ ఫాలో అవుతారు కదా, దానివల్ల మళ్ళీ నాకు బ్యాడ్ రిమార్క్ రాకూడదు ఆ ప్రోటీన్ పౌడర్ వల్ల. అందుకోసం నేను సెర్చ్ చేసి ఇది చేసి అది దింపా. దింపితే వచ్చి మీరు ప్రమోషన్ గిమోషన్ ఇది అది అంటున్నారు, ఓకే అనుకున్న వాళ్ళు అనుకోండి, ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకునే నా రీల్స్ అన్ని, అప్పుడు మీకే తెలుస్తుంది ఈ ప్రోటీన్ పౌడర్ అసలు ఎవరు చెప్పమన్నారా ఫస్ట్ అని. ఓకేనా, ఇది ఇక్కడ దాకా అయితే కదా. ఇంకో కథ ఏంటి, ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా ఆర్డర్ చేయాలి అన్న, రేట్ ఎంత అని అడుగుతున్నారు మీరు. ఓకేనా, ఇది కూడా ఈ వీడియోలోనే మీకు క్లియర్ చేస్తా, రేట్ ఎంత పడుద్ది, ఓకేనా, ఆర్డర్ ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుద్ది ప్రోటీన్ పౌడర్ అనేది. ఇది అయితే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ప్రతి దగ్గర దొరుకుద్ది, కాకపోతే అన్ని ఫ్లేవర్స్ మనకి దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్లో అయినా సరే అమెజాన్లో సరే మీకు ఇష్టమైన ఫ్లేవర్ దొరకదు, ఆడ ఏదైతే పెడతాడో ఫ్లిప్కార్ట్ కూడా అమెజాన్ కూడా అదే దొరుకుద్ది. ఇంకోటి ఏంటంటే కదా, ఇందులో మనకి డిస్కౌంట్ రాదనమాట, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినా అమెజాన్లో ఆర్డర్ చేసినా మనకి డిస్కౌంట్ అనేది రాదు ఇందులో. ఓకేనా, ఇది మీరు ఎలా ఆర్డర్ చేయాలి అంటే పదండి చూపిస్తా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా, గూగుల్ ఓపెన్ చేసుకోండి, ఇది మొత్తం నేను చెప్తా ఏట అనేది కదా. ఓకేనా, అయితే తమ్ముళ్ళు చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఎలా ఆర్డర్ చేయాలి ఏంటనేది, చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకేనా, ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు, ఒక్కసారి మీరు ఆర్డర్ పెట్టారనుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇందాకలు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మీకు ఏంటి తెలుసా, ఇది డైరెక్ట్ మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ చేయాలన్నమాట. ఓకేనా, పదండి చూపిస్తా ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది. అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, గూగుల్ ఓపెన్ చేసుకుని సెర్చ్ లోకి వెళ్ళండి. సెర్చ్ లోకి వెళ్ళి మీరు అక్కడ ఏం చేస్తారంటే సింపుల్ గా టైప్ చేయండి, ASITIS యాజ్ ఇట్ ఈస్ NUTRITION యాజ్ ఇట్ ఈస్ nutrition.com అని కొట్టండి. ఓకేనా, కొట్టి అది సెర్చ్ చేయండి. మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, సెర్చ్ చేశాక ఒక 2 సెకండ్స్ లో మనకి డైరెక్ట్ గా మనం అందులోకి వెళ్ళిపోతాం. ఇందులోకి వచ్చేసాం చూసారు కదా, ఆ వెబ్సైట్ లోకి వచ్చేసాం అనమాట. ఇందులోకి వెళ్తే మనం ఇప్పుడు చూడండి పైన మీకు క్లియర్ గా చూపిస్తున్నాడు, ఇప్పుడు ఇదే యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్ అనమాట. ఓకేనా, ఇందులో మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వే ప్రోటీన్, రావే, పీనట్, క్రియేటిన్, BCAA, మాస్ గెయినర్, సప్లిమెంట్స్, పీ వర్కౌట్ అవన్నీ ఇచ్చాడా, ఇదనమాట. ఇందులో రకరకాలుగా ఉంటాయన్నీ మీకు చెప్పాను కదా,
మా మార్కెట్ లోకి ఎంటర్ అయితే టమాటీ ఉల్లిపాయ బంగాళదుంప పచ్చిమిర్చి ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే వెబ్సైట్ లోకి ఎంటర్ అయ్యిగా ఇలా అన్ని ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. వే ప్రోటీన్, రావే, పీనట్ బటర్ ఇవన్నీ. అయితే మనం ఇప్పుడు వే ప్రోటీన్ నొక్కుదాం, అందులోకి వెళ్దాం. ఆ వే ప్రోటీన్ లోకి వెళ్తే మనం ఇందులో రకరకాలుగా ఉంటాయి, మళ్ళీ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒక్కొక్క చాక్లెట్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ ఇది అది ఇవన్నీ ఉంటాయి ఇందులో. మళ్ళీ రకరకాలుగా ఉంటాయి అన్నమాట, ఐసోలేట్ అని, కాన్సన్ట్రేట్ అని, బిగినర్స్ కోసం అని రకరకాలుగా ఉంటాయి. అలా కిందన సెర్చ్ చేసుకుంటే మీకు ప్రైస్ చెప్పాను కదా, మనకి స్టార్టింగ్ 540 రూపీస్ నుంచి ఉందని. చూడండి ప్రైజులు కూడా ఉన్నాయి, మనకి 500 నుంచి 600 నుంచి 9000 8000 దాకా. ఇక్కడ చూడండి, ఇది యాటమ్ బిగినర్స్ వే ప్రోటీన్ అని ఉంది. 699 to 1183, 700 to దగ్గర దగ్గర 1200 రూపీస్లో ఉంది. ఇది బిగినర్స్ గురించి అనమాట. ఇది చూపిస్తాం మీకు, ఇది క్లిక్ చేశారా, ఇది క్లిక్ చేస్తే ప్రైస్ రండి. దీని మీద చూడండి క్లియర్గా రాసింది, మెన్షన్ చేస్తుంది మనకి, యాటమ్ బిగినర్స్ వే ప్రోటీన్ యాక్సలరేట్ మజిల్ బిల్డింగ్ అండ్ ఇంక్రీస్ బాడీ స్ట్రెంత్ అని. ఇప్పుడు మనకి ఇది ప్రైస్ 1183 ఉంది కదా, ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, మీరు ఫ్లేవర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కుకీ క్రీమ్, మ్యాంగో ఫ్యూజన్, కోకో ఇవన్నీ. ఇప్పుడు నేను కోకోదే ఆర్డర్ చూపిస్తాను అనమాట, నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను కాబట్టి మీకు చూపిస్తాను. ఇందులో 1 కిలోది ఉంది, 1/2 కిలోది ఉంది. 1/2 కిలో అయితే ప్రైస్ చూడండి తగ్గింది, 1 కిలో అయితే మళ్ళీ 1183 అనమాట. 1 కిలో ఇప్పుడు బయట నో మీద నొక్కాలి, నొక్కితే 2 సెకండ్స్ వెయిట్ చేయండి. చేసాక ఇప్పుడు చూసారా, ఇందులో 1183 చూపిస్తుంది కదా మనకి ప్రైస్. అందులో కిందన ఎంటర్ కూపన్ కోడ్ అని ఇచ్చాడు మనకి, ఇక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది 1183 ఇంకా అమౌంట్ తగ్గుద్ది మీకు. ఏం చేయాలంటే మీరు MOHIARIFASITIS మోహి ఆరిఫ్ యాజ్ ఇట్ ఈస్ అని కొడితే మీకు అక్కడ చూపించిన అమౌంట్లో తగ్గుద్ది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఇవ్వడే అనమాట ఈ ఆప్షన్. ఓకేనా? చూడండి ఇప్పుడు అది అమౌంట్ తగ్గింది మనకి, దగ్గర దగ్గర 59 రూపీస్, అంటే 60 రూపీస్ తగ్గినట్టే మనకి. అర్థమైందా? ఇంచు 60 రూపీస్ అంటే మనకి దగ్గర దగ్గర మనకి ఒక 8x 9x వస్తాయి మనకి, సేవ్ అయినట్టే కదా. 8x 9x తినొచ్చు మనం హాయిగా. అందులోకి వెళ్ళి కింద పేమెంట్ ఉంది కదా, అది నొక్కండి, అడ్రస్ మొత్తం ఫిల్ చేశాక ఇక్కడ మళ్ళీ మీకు యూపీఐ ఆప్షన్ ఇచ్చారు చూసారా, 1090 అని వస్తుంది. యాక్చువల్లీ మనం ఎంత పే చేయాలి, 1123, కాకపోతే యూపీఐలో తక్కువ చూపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు స్పాట్ లో పే చేశారనుకోండి అమౌంట్ 1090, మీకు అమౌంట్ ఇంకా తగ్గుద్ది అనమాట. అలా కాకుండా మీకు ఆర్డర్ మీరు తీసుకున్నాకే మీరు పే చేస్తారంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది కదా, అది నొక్కండి. అది నొక్కాక మీ చేతికి ఆర్డర్ వచ్చాక మీరు అప్పుడు అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఇలా ఎందుకు ముందుగా అమౌంట్ పే చేసేస్తే మళ్ళీ రిస్క్ ప్రాబ్లం అవుద్ది, వస్తుందో రాదని భయం ఉంటే మీకు. ఒకవేళ మీరు ఏం చేయాలంటే ఆర్డర్ వచ్చాక అమౌంట్ పే చేయండి. ఓకేనా తమ్ముడు? క్లియర్గా అర్థమైందా మీకు ఎలా ఆర్డర్ చేయాలనేది? ఒకసారి మళ్ళీ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. బ్యాక్ చేసి మళ్ళీ చూసుకున్నారనుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది. తమ్ముళ్ళు ఇదన్నమాట కథ, అర్థమైందా మీకు క్లియర్గా ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది? చాలా సింపుల్గా చెప్పా నేను మీకు. యాక్చువల్లీ నాకు నేను చెప్పవచ్చు, నాకు ప్రమోట్ చేసుకోవాలి అని ఉంటే నేను సింపుల్గా ఇది ఆర్డర్ చేసుకోండి, కూపన్ కోడ్ కొట్టండి మీరు, మీకు డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి నేను వదిలేవచ్చు. కానీ నాకు ఏం పెట్టింది ఇంత క్లియర్గా కూర్చొని మీకు స్క్రీన్ మీద చూపించి కంప్లీట్ డీటెయిల్స్, ఇలా ఆర్డర్ చేయండి, అలా ఆర్డర్ చేయండి, మీకు అర్థమయ్యేటట్టు మీ ప్రేమ అనమాట, మీరు ఇచ్చే ప్రేమ వల్ల ఇది మొత్తం నేను చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రేమని ఏమనుకుంటున్నారంటే వీడు వీడి గురించి చూసుకుంటున్నాడు అని అనుకుంటాడు. నా గురించి నేను చూసుకుంటే నేను ప్రమోట్ చేయనవసరం లేదు, ఇంతగా చెప్పనవసరం లేదు. నేను ప్రమోట్ చేస్తున్నా, నేను కాదని చెప్పట్లేదు కదా, మీ గురించే నేను ప్రమోట్ చేస్తున్నా. అర్థమైందా? మీరు చేయమన్నారు కాబట్టి, చెప్పమన్నారు కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నా. నేను ఇంతగా ప్రమోట్ చేయకపోయినా సరే నాకున్న ఫాలోవర్స్కి, మీకు తెలుసు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ముందు చెప్పే ఎప్పుడు చెప్తున్నా, ఎందుకంటే మీరైనా ఫాలోవర్స్ కాబట్టి. ఓకేనా తమ్ముళ్ళు? మీరు ప్రమోట్ చేయమన్నారు కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నా, కూర్చొని దగ్గర క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తున్నా. నేను ఇలా చెప్పినా ఇలా చెప్పకపోయినా నాకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది ఆ బ్రాండ్ నుంచి. ఓకేనా? నాకేం పట్టింది, మనకి సింపుల్గా నేను డబ్బులు సంపాదించవచ్చు, మీకు తెలుసు ఎలా సంపాదించగలరు, యూట్యూబ్ నుంచి లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి అలాగా. అర్థమైందా? ఇప్పుడు నేను ఏదైనా మీకు ఫ్రీగా చేస్తున్నాను, ఫ్రీగా చెప్తున్నానంటే మీలో కూడా నాలాగా ఉంటారు కదా తమ్ముళ్ళు, అరే మేము జిమ్ చేయాలి, మేము హార్డ్ వర్క్ చేయాలి, మేము కష్టపడాలి, మేము కూడా గ్రోత్ అవ్వాలి అని. ఇలా నన్ను చూసి మీరు మోటివేషన్ అవుతారని నేను దిగి ఇలా చేస్తున్నాను అనమాట. ఓకేనా తమ్ముళ్ళు? అయితే ఇప్పుడు ఇది ప్రోటీన్ పౌడర్, వే ప్రోటీన్ అది ఉందా? ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది ఎలా ఆర్డర్ చేయాలి అనేది మీకు నేను చూపించా. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఓకేనా? కాన్సన్ట్రేట్, ఐడలైజ్డ్, ఐసోలేట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? అది దానికి మళ్ళీ నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా. ఎవరైతే సన్నంగా ఉన్నారో, ఓకేనా, స్కిన్నీగా ఉన్నారో వాళ్ళు ఏం తాగాలి, వాళ్ళు మాస్ గెయినర్ తాగాల లేకపోతే వే ప్రోటీన్ తాగాల, ఏది తాగితే మంచిది బాడీకి. ఓకేనా?
ఓకే, ఎవరైతే వే ప్రోటీన్ తీసుకున్నారో దాంతో కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చా? అది యాక్చువల్లీ మజిల్ గెయిన్, మజిల్ బిల్డ్ అవ్వడానికి అనమాట, దాంతో కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు, దానికి ఒకలాగా తాగొచ్చు. అదే మనం మాస్ గెయినర్ తీసుకుంటే దాన్ని డైరెక్ట్గా తాగొచ్చు, దాంట్లో ఏం కల్పన అవసరం లేదు, కలిపితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మాస్ గెయినర్ అయితే ఇంకా స్కిన్నీగా ఉన్న వాళ్ళు జస్ట్ 10-15 డేస్లోనే లావు అయిపోతారు అనమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఓకేనా? కంప్లీట్ న్యాచురల్ అనమాట ఇది, ఓకేనా? అది ఆర్టిఫిషియల్ అనేది ఎందులోకి వస్తుంది అంటే, లెక్క మనకి క్యాప్సూల్స్, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్లోకి వస్తుంది అనమాట. ఇవి మనం తాగుతున్న ప్రోటీన్ పౌడర్ కంప్లీట్ న్యాచురల్ అనమాట. హార్లిక్స్, బూస్ట్, బోర్మిటా ఎలాగో ఇది కూడా అలాగే. అందుకే నేను ఇంతలాగా మీకు క్లియర్గా చెప్తున్నా, మీరు చెప్పమన్నారు కాబట్టి. ఓకేనా తమ్ముడు, అర్థమైంది కదా ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ నేను కొన్ని వీడియోస్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో, షార్ట్స్లో, అందులో మీకు చెప్తా ప్రోటీన్ పౌడర్ ఎలా యూస్ చేయాలి, వెయిట్ గెయిన్కి అయితే ఎలాగా, వెయిట్ లాస్కి అయితే ఎలాగా, ఫ్యాట్ లాస్కి అయితే ఎలాగా, ఇవన్నీ అందులో పెడతాను. అందులో రిలీజ్ చేశాక మళ్ళీ యూట్యూబ్లో పెడతానమాట. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో టైం చాలదు అనమాట, అర్థమైందా? జస్ట్ అది 1 మినిట్ 30 సెకండ్స్ వస్తుంది కాబట్టి అది ఫట్ 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 అని చెప్పాలి, చెప్పినా సరే మీకు అర్థమవుతుంది. అందుకోసం యూట్యూబ్లో తెచ్చి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకేనా తమ్ముడు, ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీరు నెక్స్ట్ వీడియో చేసి పెడతా. అంతవరకు నా ఈ వీడియోని లైక్ చేయండి, మంచి కామెంట్స్తో నింపండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. యూజ్ అవుద్ది తక్కువ ప్రైస్లో బెస్ట్ ప్రోటీన్ అనమాట. ఓకేనా తమ్ముళ్ళు, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి.